హాయ్ హలో నమస్తే, నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మీస్ జోన్. ఈరోజు కల్మీ కబాబ్ ఎలా తయారు చేయాలనేది నేర్చుకుందాం. సో మన కల్మీ కబాబ్ ఎలా ఉందో చూద్దామా. లోపలైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ టేస్ట్ అయితే సూపర్ అండి. ఇలా అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. బయట ఈ లాక్డౌన్ వల్ల రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ కాబట్టి ఇంట్లోనే మనం కల్మీ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలి రెస్టారెంట్ టేస్ట్లో అనేది నేర్చుకుందాం. సో దానికన్నా ముందు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే రైట్ సైడ్లో నా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో మన కల్మీ కబాబ్కి కావాల్సింది 4 లెగ్ జాయింట్స్ వితౌట్ స్కిన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లెగ్ జాయింట్కి ఇలా డీప్ కట్స్ అనేవి బోత్ సైడ్స్ ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మన మ్యారినేషన్ ప్రాసెస్ అండ్ మసాలా సర్వ్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్లోకి వెళ్ళి ఈవెన్గా టేస్ట్ ఉంటుంది. సో మ్యారినేషన్ కోసం 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1/2 లెమన్ స్లైస్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలి. నౌ అన్నీ కలిపి మన జాయింట్స్కి యాడ్ చేసుకుందాం. ఫస్ట్ సాల్ట్. చిటికెడు పసుపు, కర్డ్ అండ్ లెమన్. ఈ కర్డ్ అండ్ లెమన్ మన చికెన్ జాయింట్స్కి చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా మ్యారినేషన్ తర్వాత మనకి అవుతుంది. సో దానికోసం అని కర్డ్ అండ్ సాల్ట్ని యాడ్ చేస్తామన్నమాట. సో చూసారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి యాడ్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఓన్లీ బయట ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అండ్ మన మసాలా కోసం 1 కప్ పుదీనాకులు అండ్ 1 కప్ కొత్తిమీర, 4 మిరపకాయలు పచ్చిమిరపకాయలు అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కలిపి మనం మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. సో ఇలా బ్లెండ్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేసుకొని ఇంకా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనం ఇలా ఫైన్ పేస్ట్ లాగా దీన్ని బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ స్పైసెస్కి వచ్చేసరికి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, ఇలా అన్ని 1/2 స్పూన్స్ తీసుకోవాలి. అండ్ ఇది మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్స్ చూసారు కదా, బాగా మ్యారినేట్ అయిపోయినాయి. ఈ పౌడర్స్ అన్నీ బాగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఆ పేస్ట్ ఏదైతే మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నామో అది కూడా ఇందులో యాడ్ చేసుకొని పేస్ట్ ప్లస్ ఈ పౌడర్స్ అన్నీ కలిపి మనం కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ లెగ్ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఏదైతే రిమైనింగ్ వాటర్ ఉండిపోయిందో ఆ వాటర్ ఇంకా మనకి యూస్ అయితే ఉండదు, సో దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి వెళ్ళేటట్టుగా నేను చూపించే విధంగా మీరు కలుపుకోండి. ఇలా ఫైనల్గా ఇలా కలిపిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో 4 అవర్స్ వరకు రిఫ్రిజరేట్ చేసుకోవాలి. ఇంకా బెటర్ టేస్ట్ వస్తుంది, లేదు అంటే ఇలాగే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అయితే బటర్ లేకపోతే వెజిటేబుల్ ఆయిల్ 3 స్పూన్స్ దాకా వేసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఈ లెగ్ పీసెస్ని మన చికెన్ని ఇందులో 1 ఆఫ్టర్ ద అదర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే పేస్ట్ ఉన్నదో, ఎక్సెస్ పేస్ట్ మిగిలిపోయింది కదా, అది ఏదైతే మసాలా మ్యారినేటెడ్ పేస్ట్ని దీనికి మనం యాడ్ చేసుకోవాలి, పెట్టుకోవాలి పైన. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా స్పైసెస్ అండ్ టేస్ట్ కూడా యాడ్ అవుతుందన్నమాట. అండ్ ఆ పేస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ టు ఫ్రంట్ ఒకసారి సాటే చేసుకోవాలి, సో దట్ ఈ లిక్విడ్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. సో ఇలా సాటే చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి సేమ్ అదే రివర్స్ చేసుకోవాలి పొజిషన్. మళ్ళీ ఇలా చేయడం వల్ల 2 సైడ్స్ ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట. సో ఇంకా మన వాటర్ అనేది కన్సిస్టెన్సీ ఉంది, సో ఇంకొక 10-15 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి.
సో 15 మినిట్స్ తర్వాత చూసారా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి లిక్విడ్ అనేది ఎలా ఫామ్ అయిందో అలాగే ఇంకొక 10 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుందాం. అండ్ ఫైనలీ ఆఫ్టర్ 10 మినిట్స్ ఫైనల్గా మన కల్మీ కబాబ్ రెడీ అయిపోయింది అండ్ సర్వ్ చేసుకోవచ్చు మనం. సో ఫైనలీ మన కల్మీ కబాబ్ అనేది సో యమ్మీ అండ్ డెలీషియస్గా రెడీ అయిపోయింది. చూద్దాం, చూపిస్తాను చూడండి మీకు. లోపలైతే సూపర్ కుక్ అయింది అండ్ టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంది. సో ఇలాంటి లాక్డౌన్ టైంలో బయట రెసిడెంట్స్ ఫుడ్కి అలవాటు పడేవాళ్ళు ఇంట్లోనే ఇంత ఈజీగా కల్మీ కబాబ్ని తయారు చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ.